నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో సేవలు అందుబాటులో ఉన్నాయండి తెస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే గైనికోమాస్టియా సో గైనికోమాస్టియా అంటే మేల్స్లో అంటే మగవా మగపిల్లల్లో కానీ మగవారిలో వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఈ గైనికోమాస్టియా అనే కండిషన్ వస్తూ ఉంటుంది సో నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెసెస్ ప్రకారంగా బాడీ అంటే మన ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా ఈ గానికోమాస్టియా అనేది జనరల్గా ఎక్సెసివ్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అంటే ఫిమేల్స్లో ఏదైతే హార్మోన్ రిలీజ్ అవ్వాలా అది మగవారిలో ఎక్సెస్గా రిలీజ్ అవ్వటం అంటే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎల్హెచ్ ప్రోలాక్టిన్ పీఆర్ఎల్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల అబ్నార్మల్గా రిలీజ్ అవటం వల్ల ఈ గ్యానికోమాస్టియా అనే కండిషన్ మనకి మగపిల్లల్లో కానీ మగవారిలో కానీ ఎక్కువగా కనిపిస్తుంటుంది సో ఈ టెస్టోస్టోరాన్ హార్మోన్ ఉత్పత్తులు తగ్గి ఏదైతే ఫిమేల్ హార్మోన్స్ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉందో అది పెరగటం వల్ల జనరల్గా ఈ బ్రెస్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది బాగా స్వల్ అయిపోవటం బాగా ముందుకు వచ్చేయటం లంప్ లాగా ఎక్కువగా కనిపించడం సాగింగ్ అవ్వటం అనేది జనరల్గా ఈ కండిషన్స్ అనేవి జనల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి సో ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమీ లేకుండా కొంతమంది పిల్లల్లో మనం చూసుకుంటే అంటే పిల్లలు అనేది ఎందుకంటే యూత్ కమ్ టీనేజర్స్లో ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవటం వల్ల ఈ ఎడిపోజ్ టిష్యూ డిపాజిట్స్ ఎక్కువ అవటం వల్ల కూడా ఎటువంటి హార్మోనల్ కండిషన్స్ ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఈ గ్యాన్కోమ్యాసిటీ అంటే సో ఈ ఫ్యాటీ డిపాజిషన్ ఎక్కువ అవటం వల్ల ఈ బ్రెస్ట్ అనేది ముందుకు రావడం చెస్ట్ అనేది ముందుకు రావటం అనేది జనరల్గా మగ పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో ఈ మెయిన్గా ఇక్కడ మనకు ఐడెంటిఫై చేయాల్సిన కండిషన్ ఏంటంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్సా అంటే ప్యాథలాజికల్గా ఏదైనా హార్మోన్స్ ఎక్కువ తక్కువ రావటం వల్ల అంటే జరుగుతుందా లేదంటే ఫిజిలాజికల్గా బాడీ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల ఎబ్డామిన్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం వల్ల చెస్ట్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ వల్ల ఈ గ్యానికమేసి అనే కండిషన్ వస్తుందా అనేది ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్లస్ దీంట్లో స్కోప్ ఆఫ్ హోమిపతి ట్రీట్మెంట్ అంటే మనకి చాలామంది కాల్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ మనకి చాలామంది వ్యూవర్స్ మనకి గనికోమాస్టిఆర్ ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటారండి అంటే ఇది ఎక్సెస్గా బాగా ముందుకు స్వెల్ అయిపోయిన తర్వాత మన దగ్గర ట్రీట్మెంట్ వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు మన మెడిసిన్స్తో పాటు వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు తద్వారా ఎక్సర్సైజ్ మెడిటేషన్ అవి కూడా ప్రాపర్గా తీసుకోగలిగితే ఆ ఉండే సైజ్ బట్టి ఆ లంప్ యొక్క టిష్యూ బట్టి అది ఎంతవరకు స్వెల్ అయిందో మనం చూసి ట్రీట్మెంట్ అనేది మనం ఫస్ట్ సిట్టింగ్లోనే మనం వాళ్ళకి ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే మనం ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది అంటే దానికి వెల్లింగ్గా ఉంటేనే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయటం జనరల్గా జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే స్వెల్లింగ్ ఎంత ఉంది ఎంత సైజు వరకు స్వెల్ అయింది అని మనం చూసి మనం కౌన్సిలింగ్లోనే మనం వాళ్ళకి చెప్పి హార్మోన్ అనాలిసిస్ చేపించిన తర్వాత అది హార్మోనల్ ఇంబాలెన్సా లేదంటే ఫిజిలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది చూసుకుని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బెటర్ టు బెటర్ టు ఇవాల్యుయేట్ ద కాజ్ అంటే ఫస్ట్లోనే మనం కాజ్ ఫైండ్ అవుట్ చేసి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే బట్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ బట్టి ఒక కన్విన్సింగ్గా ఒక సాటిస్ఫైయింగ్ రిజల్ట్స్ అనేవి ఈ గైనకోమాస్టియాకి మన శరీర తత్వానికి మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఆ ప్రాపర్గా జీసీఎస్ మెథడాలజీ ద్వారా బాడీ యొక్క కాన్స్టిట్యూషనల్ లెవెల్స్ ఎసెస్ చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే స్టార్ట్ చేస్తే ఓవరాల్గా మనం పీరియడ్ ఆఫ్ టైం ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ లోపు మనం మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ మనం ఈ వీడియో ద్వారా ఈ గైనకోమాస్టియా సమస్యతో బాధపడే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా నేను చెప్పదలుచుకున్నాను